మహబూబాబాద్ లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవిత నామినేషన్ దాఖలు చేయగా కాంగ్రెస్ నుండి పోరిక బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. వేరువేరుగా కార్యకర్తలతో కలిసి మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లోక్సభ ఎన్నికల ఆఫీసులో ఎన్నికల అధికారి కలెక్టర్ సిహెచ్ శివలింగయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే భానుత్ శంకర్ నాయక్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు రెడ్డినాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, హరిప్రియ నాయక్ మాట్లాడుతూ ఏప్రిల్ 11 జరిగే లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నిలబడే అభ్యర్థులు లేరన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజల మహిళ మాలోత్ కవితకు ఎంపీ సీట్ ఇచ్చినందుకు రుణపడి ఉంటామన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను పెద్దలు, సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు డిఎస్ రెడ్డినాయక్ గారు, గౌరవనీయులు పెద్దలు ఉద్యమ నాయకులు అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మనందరి ఈ నియోజకవర్గ అభిమాన నాయకులు అన్న శంకర్ నాయక్ గారు, మరి వాళ్ళ దీవెనలతోనే అలాగే వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా నుంచి ఒకరు 20 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలైన వెంటనే నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చి పంపించిన మా ముఖ్యమంత్రి గారికి నేను పాదాభివందనాలు చేసుకుంటూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి గౌరవనీయులు శ్రీమతి కవిత మాలోత్ గారిని 10 ఏళ్ల క్రితమే మీ శాసనసభ్యురాలుగా మీ అందరి ఆశీస్సులతోని, మీ ప్రేమాభిమానాలతో మరి పనిచేసి రేపు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కేసీఆర్ గారి మరి దీవెనలతో మీ ఆశీస్సుల కోసం వస్తున్న మా నాయకులు టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి సహకారంతోనే మరి కవిత గారిని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. బాబాయ్ శంకర్ నాయక్ గారికి మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సత్యవతి రాథోడ్ గారికి, పెద్దలు పెద్ది అన్న గారికి, గౌరవనీయులు రెడ్డి నాయక్ గారికి, హరిప్రియ మచిందర్ గారికి, అన్న రవిచంద్ర గారికి, మరియు ముఖ్యంగా ఇవాళ అందరూ ఎంతో ఆనందంతో ఆడబిడ్డను దీవించడానికి వచ్చిన మా కార్యకర్త సోదరులందరికీ, మా అన్నలకు అందరికీ కూడా, మీ అందరితో కూడా మనస్ఫూర్తి నమస్కారం తెలియబడుతున్న పత్రికా మిత్రులందరికీ, వాస్తవంగా నేను చాలా అదృష్టవంతులను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు అక్కడ కవితకని ఎట్లా బిడ్డ చూసుకుంటున్నారో రెండో బిడ్డగా నన్ను చూసుకొని ఇవాళ రెడ్డి నాయక్ గారు అటు నాకు జన్మనిచ్చిన తండ్రి అయితే, మరొకసారి ఇంత చిన్న వయసులో, దాదాపు నేను అనుకుంటా 29 ఏళ్ళలో ఎమ్మెల్యే అయితే నేను ఇప్పుడు 39 ఏళ్ళలో నాకు పార్లమెంటు పంపే దిశగా కూడా ఇవాళ నాకు అవకాశం కల్పించిందంటే కేసీఆర్ గారికి, మీ అందరి తరఫున ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేకంగా మానకోట డోర్ నాకల నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్కరి తరఫున కూడా శిరస్సు వంచి పాదాభివాదనలు తెలియజేస్తాను. నాకెట్టు అన్న వాళ్ళందరూ ఆడబిడ్డకు ఎంతో ధైర్యంగా, నేను ఆ రోజు పెద్దన్న కారణం వేరే ఒకటే మాట అన్నారు, అక్క 50 వేలైతే ఖచ్చితంగా తగ్గని అని చెప్పిండు. మా బాబాయ్ అయితే ఎలక్షన్స్ తన ఎలక్షన్స్ అయిపోగానే రిజల్ట్ కూడా రాకముందే అవసరం వస్తే కవిత గౌరవం కాపాడడానికి కేసీఆర్ గారు కాళ్ళు మొక్కైనా ఆమె గౌరవం పెంచుతాను. ఆ రోజు రాజు నాకు మా అమ్మకి చదువుకోలేదు, పల్లెటూళ్ళలో ఉండి వ్యవసాయం చేసుకుంటా కానీ సత్యవతి గారు సొంత తల్లిలాగా తను ప్రోత్సహించిండు. హరిప్రియ చెల్లె కొత్తగా పార్టీలోకి వచ్చినప్పటికీ మొన్ననే దాక ఇల్లందులో ఇంతకుముందు వేరే సమస్యలు ఉండగాని ఇప్పుడు నువ్వు మా నియోజకవర్గపు కోడలి కాబట్టి, ఎందుకంటే సీతంపేట గార్ల మండలం మాది, మా కోడలు కాబట్టి వాళ్ళు తక్కువే కాదు మేము కూడా ఎక్కువ ఎక్కువ, మేము ఒక 50 వేలు ఇస్తాను వాళ్ళు. మా అన్న రవిచంద్ర కూడా ప్రతి చోట కూడా, అంటే మొన్న నాన్నగారి గెలుపులో కూడా, రెడ్డినాయక్ గారి గెలుపులో యువకుల్ని పూర్తిగా ప్రోత్సహించి యువకులందరూ వన్ సైడ్ రెడ్డినాయక్ గారికి ఓటేసిందంటే అది ప్రత్యేకంగా మా అన్న రవిచంద్ర గారు. ఇటువంటి అన్ని చెప్పుకుంటా పోతే నాకు, ఎందుకంటే శంకర్నాయక్ గారు ముందు ఇప్పుడు బిడ్డ నువ్వు అన్ని నియోజకవర్గాలు చూసుకో, మానకోటలో కాంగ్రెస్ ఆల్రెడీ వాళ్ళంతా ఖాళీ చెప్పింది, పూర్తి స్థాయిగా మొత్తం కూడా ఖాళీ చేసి దాదాపు పూర్తి అన్ని పార్లమెంట్లో మనం అనుకోవడం సత్తా చూపిద్దాం అని అడుగడుగు భరోసా ఇస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారు
సొంత ఆడబిడ్డగా నన్ను కూడా దీవించి ఇవాళ పార్లమెంట్ లో ఒక ఆడబిడ్డ గల ఉండాలని. ఎందుకంటే మానుకోట పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపు పురుషుల కంటే మహిళలకు మహిళా ఓటర్లు ఏడాటాడుకుంటూ చెప్పిన సమస్యలు అయితే సమ్మక్క సారక్క జాతులు జాతీయ హోదా తెచ్చేది కావచ్చు, మన బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీని సంపాదించే విషయంలో కావచ్చు. ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని మీ మనసులో ఉన్న కోరికని పార్లమెంట్ లో వెళ్ళి కొట్లాడి మన నిధులు మన నియామకాలు తెచ్చే దిశగా ఈ ఆడబిడ్డకి మీ అందరి ఆశీర్వాదాలు పూర్తి స్థాయిగా మనస్ఫూర్తిగా నిండుగా ఇవ్వాలని కోరుకుంటూ ఖచ్చితంగా మీ అందరూ మీరే పార్లమెంట్ అభ్యర్థి అనుకొని, ఎందుకంటే చాలా 15 రోజులు ఉంది మన టైం, తిరగడానికి ఎక్కువ అవకాశం కూడా లేదు, మండలానికి ఒక రోజు హెడ్ క్వార్టర్కి వెళ్ళడం కూడా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి దయచేసి మీరు భావించి రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మన కేసీఆర్ సారు 16 ఒకటే నిన్నారు, ఈ 16లో మన మానుకోటనే పై స్థాయిలో ఉండే దిశగా మీ అందరూ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆడబిడ్డను తప్పకుండా పార్లమెంట్ లో గిరిజన ఆడబిడ్డను అడుగు పెట్టించేటువంటి పంపేటువంటి బాధ్యతను టిఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది, మేము కూడా తీసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇంతకుముందే నామినేషన్ దాఖలు చేశారు. గతంలో పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు బలరాం నాయక్ మళ్ళీ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ప్రెస్ మీట్లో కూర్చున్నాం, మాట్లాడకుండా తప్పైతే